హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ ప్రజ్ఞ. ఇవాళ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు వీడియో అనమాట. సో ఇది వచ్చేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. సో నేను వీడియోస్ సెట్ చేస్తూ ఉంటే ఇవైతే నాకు దొరికాయి అనమాట. అవైతే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను. సో ఫుల్గా వాచ్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. చాలా చిన్న వీడియో, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి. నా బ్లాగ్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి, చూసి లైక్ చేయండి. ఇంకా ఇక్కడైతే మేము 2 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఈ వ్లాగ్ అయితే చిన్న చిన్న వీడియోస్ క్లిప్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వచ్చేసి చూశారు కదా శివలింగం ఎలా కట్టారు. చాలా అంటే చాలా బాగా కడతారండి. ఎలా అంటే మట్టిలోనే శివలింగం కట్టి, నార్మల్గా అయితే గుళ్ళో రష్ ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడే శివలింగం కట్టి ఆ శివలింగం దగ్గర మేము పూజలంతా కూడా చేస్తాం అనమాట. మేము తీసుకెళ్ళిన పూలు ఇంకా పళ్ళు ఇవన్నీ పెట్టేసి అక్కడే ఒక ప్రమిద కూడా తీసుకెళ్తాం అనమాట. ఆ ప్రమిద అవన్నీ పెట్టి దీపం కూడా అక్కడే పెట్టేస్తాము, ప్రసాదం కూడా అక్కడే పెట్టేసి ఇంకా దండం పెట్టుకొని వస్తాం అనమాట. ఇంకా వీలైతే ఇంకా జనం మామూలుగా గుళ్ళోకి వెళ్ళేసి ఇంకా అలా వస్తాం అనమాట. ఎందుకంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఆ రష్లో వెళ్ళలేము, అంటే అప్పుడు ఇంకా మాకు చాలా చిన్న పిల్లలు అనమాట. అందుకని చెప్పేసి అలా అయితే జరిగేది. ఇంకా దగ్గర దగ్గర ఉన్న శివలింగాలు కూడా చూసుకొని వస్తామన్నమాట. శివరాత్రికి చాలా మంచిది కదా అలా అనమాట. ఇంకా చూడండి, ఇది తప్పకుండా అందరూ చూడాలండి ఇట్లాంటివి. ఎందుకంటే ఒక మట్టిలో ఇట్లాంటి శివలింగం కట్టడం అనేది అది చిన్న ఆర్ట్ కాదు, అదా అందరు కూడా చేయలేరు. ఇంకా మా కృష్ణ అన్న అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారనమాట బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అది ఎలా ఉందనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఒక ఆర్ట్ అనేది అందరూ చేయలేరు, అది కొందరు మాత్రమే చేయగలరు. సో అలా అనమాట. ఫస్ట్ టైం నేను చూసినప్పుడైతే ఒక మిరాకిల్ లాగా అనిపించింది. ఇంత బాగుంది శివలింగం మట్టితో కట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో అలా అనమాట. మామూలుగా చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను, ఇంకా చూసిన తర్వాత అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఇంత బాగా కట్టాడేంది అన్న అనేసి అనిపించేసింది. సో ఎలా ఉంది మీకు, ఎలా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అసలు కట్టేటప్పుడు అయితే వీడియో తీసుకోలేదు, అంటే తీయలేదు, ఎందుకు తీయలేదా అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు తీసుంటే బాగుంది, అది కూడా షేర్ చేస్తున్నాను. ఈ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా తీస్తానండి ఆ వీడియో. నేను ఒక బీచ్లో మునుగుతూ ఉండి నేను అది తీయలేకపోయాను. సో అలా అనమాట. మేమందరం బీచ్లో వెళ్ళి మునుగుతూ ఉంటే అన్న మాత్రం స్నానం చేసొచ్చు, ముందు శివయ్యకి ఇలా మా ఇది తయారు చేస్తాం. తర్వాత అక్కడంతా అయిపోయిన తర్వాత దీపం పెట్టుకొని తర్వాత పిల్లలందరూ కలిసి చాలా ఎక్కువగా మునుగుతారనమాట. అప్పుడు అందరు చిన్నపిల్లలు, ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు కరోనా లేదు అసలు, 2 ఇయర్స్ ఆ 3 ఇయర్స్ అయి ఉంటుంది ఖచ్చితంగా. మా పాప కూడా చాలా చిన్న పాప. ఇంకా మా వారు మేమందరం కలిసి చాలా బాగుంటుంది అనమాట పిల్లలతో కలిసి ఇలా వెళ్ళినప్పుడు. ఇంకా అప్పుడు కరోనా లేదు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా ఎక్కడెక్కడ అంతా రష్ ఎక్కువైపోతుంది అనమాట. అప్పుడైతే మేము మార్నింగే వెళ్ళాము, అంత జనం కూడా లేరు. మామూలుగా అయితే చాలా ఎక్కువ జనం కూడా ఉంటారు ఒక్కోసారి అయితే. ఇంకా అన్నదానం చేస్తారు, బాగుంటుంది. ఇంకా మొత్తానికైతే ఇలా అయింది మా దర్శనం ఆ సంవత్సరం. ఇంకా అప్పుడు ఏం జరిగింది అనేది ఇంకా క్లారిటీగా గుర్తు లేదు కాబట్టి ఇంకా అలా జరిగింది. తర్వాత వచ్చేసి గుడి దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా దీపాలు అవి ఇక్కడ పెట్టేసుకుంటాము. మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్తాం అనమాట. ఇంకా ముగ్గు, పసుపు, కుంకుమ, ప్రమిదలు అవి వచ్చేదారిలో ఉంటుందన్నమాట, అక్కడ తీసుకుంటాము. మేము అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని ఇలా ముగ్గులు పెట్టేసుకొని ఇంకా దేవుడికి భక్తిగా చాలా బాగుంటుంది. అంటే శివరాత్రి ఇట్లాంటప్పుడే కదా మనం భక్తిగా పూజలు అనేవి చేస్తాం. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు అంత అనిపించదు. ఇంకా ఇలా అందరూ ఒకే ముగ్గు వేస్తాం కదా, ఎవరైనా సరే అందరూ ఇదే ముగ్గు వేస్తూ ఉంటారు. మా దేవి మాత్రం కొంచెం వెరైటీగా వేసిందనమాట. తర్వాత వచ్చేసి ఇంకా అక్కడే ఇంకా దీపం పెట్టుకొని ఇంకా మేమైతే ఇంకా టెంకాయ కొట్టేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసాము పిల్లలను తీసుకొని. సో మా శివరాత్రి అప్పుడు అలా జరిగింది. సో ఇది చాలా మెమొరబుల్ మూమెంట్, మాకు బాగుంటుంది, గుర్తుగా ఉంటుంది అని తీసుకున్నాం అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, నా బ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ.